గుంటూరు జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గాదేవారి పాలెంలో ఈ కల్తీ భాగవతం బయటపడింది. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ మద్యంతో పాటు అనధికారిక స్పిరిట్ బయటపడింది. మద్యం ఖాళీ బాటిళ్లతో పాటు మద్యం బాటిళ్లకు సీల్ వేసే మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎక్సైజ్ వెంకటరెడ్డి కల్తీ కేంద్రం వివరాలను వెల్లడించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు సాగినట్లుగా తెలుస్తుంది. నిన్న రేపల్లె ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక స్పూరియస్ లెక్కర్ అంటే కల్తీ మద్యమం కేసు ఒకదాన్ని డిటెక్ట్ చేయడం అయింది. ఇది రేపల్లె మండలంలోని గాదేవారి పాలెం అంటే నియర్ తుమ్మల విలేజ్ దగ్గర ఈ మినీ ప్లాంట్ లాగా పెట్టేసి కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 7 గుర్తించాము నిందితులుగా. అందులో 2 అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండింగ్ పెట్టాము. మిగతా 5 గురించి దర్యాప్తు చేస్తున్నాం. రెండోది ప్రాపర్టీ వచ్చేసరికి రెక్టిఫైడ్ స్పిరిట్ ఒక 200 లీటర్ల పరిమాణంలో 5 ట్యాంకులు దొరికినాయి. అందులో 250 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ఉంది. ఈ లిక్కర్ కల్తీ మధ్య తయారు కాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం మెటీరియల్ అంటే ఆ మిషన్ మూతలు బిగించే మిషన్ డ్రమ్ములు లేబుల్స్ పక్కాగా ఒరిజినల్ మధ్య ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా వీళ్ళు సేకరించారు. దీన్ని మేము మంచి సమాచారంతో ఛేదించగలిగాము. లేదంటే కదా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ పండుగ సమయంలో ఈ కల్తీ మద్యం దాదాపు 26 కేసులు రెడీగా తయారు చేసి సరఫరా రెడీగా ఉన్నటువంటిది అది కూడా 26 సీజ్ చేశాము. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా సీజ్ చేశాము. ఈ సమాచారం దీంతో గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తెనాలి ఈఎస్కేఎఫ్ వాళ్ళు ఏఎస్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడా డైరెక్టర్ గారి ఆదేశాలు సక్సెస్ఫుల్ గా చేశారు. అయితే దర్యాప్తు ఇంకా ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేము. ఇంతకుముందు చెప్పకూడదు కూడా మీకు అంతా తెలిసినా మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది.